తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో స్థానిక సామూర్తి నగర్ వద్ద ఈఎస్ఐ హాస్పిటల్ శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. 110 కోట్లతో 100 పడకల ఆసుపత్రి నిర్మించడంపై సంతోషంగా ఉందన్న మంత్రి సంతోష్ కుమార్తో మా 90 న్యూస్ రిపోర్టర్ సాగర్ ముఖాముఖి. ఇక్కడ ఈఎస్ఐ హాస్పిటల్ 110 కోట్లతో 100 పడకల హాస్పిటల్ నిర్మించడం జరుగుతుంది. ఇక్కడ మనతో పాటు కేంద్ర మంత్రివర్యులు సంతోష్ కుమార్ గంగవర్ గారు మనతో పాటు ఉన్నారు. ఇక్కడ ఆయన నేరుగా వచ్చి ఈ శంకుస్థాపన భూమి పూజ చేశారు. అసలు ఆయన కొన్ని అడిగేటట్టు ప్రయత్నం చేద్దాము. बहुत अच्छा लगा. और प्रधानमंत्री जी की रुचि है कि देश में मजदूरों की चिंता की जाए और मजदूर को सारी सुविधा दी जाए. तो जहां मजदूर है वहां पर ईएसआई का अस्पताल काम करेगा. अभी जैसे मैंने बताया कि 500 के करीब देश के अंदर हमने जिले छांट लिए हैं, पर हम देश का कोई जिला छोड़ेंगे नहीं. जहां भी मजदूर होंगे वहां पर हम अस्पताल खोलेंगे, उनको सारी सुविधाएं देंगे.